చిన్నారు అనేక అంశాల్లో బట్ ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి ఒక కొత్త వాదన కాదు ఒక కొత్త డౌట్ కూడా ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నాయి తెలుగుదేశం వర్గాలు ఆ పార్టీకి సంబంధించి ఒకవేళ ఈ కేసులో కనుక ఏమన్నా ఇబ్బంది వచ్చి రిమాండ్ కనుక రిజెక్ట్ అయిన పరిస్థితి వస్తే గతంలో ఇంకో రెండు మూడు కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద ఆల్రెడీ ఉన్నాయి పొంగనూరు అంగళ్ళు కేసులో హత్యా ప్రయత్నం చేయబోయారు దీని మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు రెచ్చగొట్టారనే కేసు ఆయన బహుశా ఆ కేసులో ఆయన ఏవన్గా పెట్టినట్టున్నారు అట్లనే గతంలో అమరావతి భూములకు సంబంధించిన ఒక కేసు కూడా ఉంది బట్ ఆ కేసులో కరెక్ట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటనేది ఒకసారి చెక్ చేసుకోవాలి మనం దాని మీద స్టే ఉందా లేదా అని క్లారిటీ లేదు బట్ ఆయన రెండు మూడు కేసుల్లో ఆయన యొక్క ప్రమేయం మీద ఆల్రెడీ కేసులు బుక్ అయి ఉన్నాయి అందులో ఆయనకి కొన్ని చోట్ల నోటీసులు సర్వ్ చేశారు కొన్ని చోట్ల ఏమి ఇంకా ఆ నోటీసు కూడా సర్వ్ చేసిన పరిస్థితి లేదు వాటికి సంబంధించి ఇమీడియట్గా ఏదో మూవ్ అవుతారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు కొత్తగా ఒక అనుమానాన్ని ఒక ఆందోళనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు శ్రీనివాసరెడ్డి గారు దీనికి సంబంధించి ఏంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు వాళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ కేసులో కనుక ఒకవేళ రిమాండ్ రిజెక్ట్ అయ్యి అదే పరిస్థితి వస్తే ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారి మీద ఓ రెండు మూడు పాత కేసులు ఉన్నాయి వాటికి సంబంధించి ఇమీడియట్గా ఏదో యాక్ట్ చేస్తారనేటువంటి ఒక వెర్షన్ మీ వాళ్ళు వినిపిస్తున్నారు అంటే అది ఒక వాదన వినిపించడం కాదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కేసులో లేదా ఏదో ఒక పేరుతోటి ఇది కేసు అని కూడా కాదులే కానీ ఏదో ఒక పేరుతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసి లేకపోతే సిఐడి కస్టడీకి తీసుకొని ఇంట్రాగేషనో లేకపోతే ఇన్వెస్టిగేషనో ఏదో ఒక పేర్లు పెట్టేసి ఇబ్బంది పెట్టాలని చేస్తున్నటువంటి ఒక డ్రామా కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కనుక జమిలీ ఎన్నికలకు వెళ్ళిపోతే రేపో మాపో సెంట్రల్ గవర్నమెంట్ డిజాల్వ్ అయిపోయి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎన్నికలకు వెళ్ళిపోతాయి అందులో ఇప్పుడు బీజేపీ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత సచ్చినట్టుగా జీ హుజూర్ అని జగన్మోహన్ రెడ్డి దానికి దాసోహమై చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఇక గవర్నమెంట్ టైం అయిపోతా ఉంది నేను దిగిపోతా ఉన్నాను ఇక నా జీవిత కాలంలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు మళ్ళీ కాబట్టి ఈ లోపుగా చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక నెపంతో ఇది ఇబ్బంది పెట్టాలి అనేటువంటి మహాతలంపుతోటి మాత్రమే జీవిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇది చేస్తారు ఇది చేయటానికి ఉన్న నేపథ్యం అది అందుకనే మొన్న రాత్రి ఫ్రైడే నైట్ ఎర్లీ మార్నింగ్ సాటర్డే ఎర్లీ అవర్స్ లో 3:00 to 2:40 పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు డిఐజీ ఆయన రాకూడదు అక్కడికి డిఐజీగా ఉన్నటువంటి సిట్ అధికారిగా రఘురామరెడ్డి గారు అక్కడికి వచ్చారు రఘురామరెడ్డి గారు ఎందుకు వచ్చారు అనే విషయం స్పష్టం చేయలే ఏ కేసు అనే విషయం స్పష్టం చేయలే ఏముంది ఇప్పుడు ఎవరినైనా సరే ఫలానా కేసు అంటే వాళ్ళు చేయొచ్చు కాకపోతే అక్కడే గనక ఇంకా ఏదైనా గట్టిగా ప్రొటెక్షన్ వచ్చేసి ఈ కేసుకు సంబంధించి ఈ ప్రజాప్రతినిధుల చట్టానికి సంబంధించినటువంటి అంశాల్లో గవర్నర్ గారి యొక్క అనుమతి గవర్నర్ గారి యొక్క తెలియపరిచి ఉండటం ఇలాంటి అంశాలను టెక్నికల్ గా అడ్డం వస్తే కనుక ఇదిగో అంగళ్ళ కేసులో లేకపోతే ఇంకొక కేసులో అరెస్ట్ చేసేదానికోసం కావాల్సినటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తూనే వచ్చారు అందుకని చెప్పలా ఇప్పుడు దొంగలు రహస్యంగా ఉంటారు పోలీసులు ఓపెన్ గా ఉండాలి కదా దొంగ దొంగతనం చేసిందని దాచుకుంటాడు ఆయన ఇంట్రాగేషన్ చేసి 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 ఎప్పటికో లేకపోతే ఉన్న క్లూల ఆధారంగా ఎప్పటికో నిజం తెలుస్తుంది ఇక్కడ దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో పోలీసులే ఆ రకంగా రహస్యంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉన్నారు నేరం లేదు కాబట్టి నేరస్తులు కాదు కాబట్టి వారిని అరెస్ట్ చేయడానికి వారిని కస్టడీలోకి తీసుకోవడానికి వీళ్ళు అనేక రూపాల్లో దొంగెత్తులు వేసుకుంటూ వస్తా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉంది ఖచ్చితంగా ఆ భయము ఆ అనుమానము తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఉంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉంది ఇక్కడ నేను భయము అని ఎందుకంటున్నానంటే అన్యాయంగా ఒక దేవుడు లాంటి మనిషి ఒక నీతి నిజాయితీలకి నిలువెత్తు రూపంగా నిలబడి ఈ రాష్ట్రం ఈ రాష్ట్ర భవిష్యత్తు ఈ రాష్ట్రంలో వచ్చే భావి తరాలకు అవకాశాలు తనకున్నటువంటి తెలివితేటల్ని తనకున్న సమర్థతని జాతీయ అంతర్జాతీయ సమాజాల్లో అతనికి ఉన్నటువంటి పలుకుబడిని తెలుగు జాతి కోసం అంకితం చేసి తెలుగు జాతి అభ్యున్నతిని అభివృద్ధిని ధ్యేయంగా లక్ష్యంగా పెట్టుకుని జీవిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఈ విధమైనటువంటి కష్టం రావటం ఏమిటి ఈ దుర్మార్గం ఎందువల్ల జరుగుతూ ఉంది అనేటువంటి ఆవేదన ప్రజానీకంలో ఆ భయం రూపంలో ఉంది అందుకనే ఏమి జరగకూడదనే కోరికలో ఆ భయం వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి పరిస్థితిని తీసుకొని రావటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి రెండో వైపున పనిచేస్తూ ఉన్నాడు నేను ఇందాకనే ప్రస్తావన చేశాను
ఆయుధాలుగా డిపార్ట్మెంట్లు మారుతా ఉన్నాయి, డిపార్ట్మెంట్లో వ్యక్తులు మారుతా ఉన్నారు. ఉదాహరణకు నేను చెప్తాను విజయ్ గారు, ఒక కిరాయి హత్య చేసేటువంటి ముఠ సుపారీ తీసుకొని వాడు హత్య చేయడానికి పోయిన మనిషి ఎవడో వాడికి తెలియదు, వాడితో వీడికి ఏం కోపం ఉందో వాడికి తెలియదు. కేవలం ఆ సుపారీ తీసుకున్న పాపానికి ముక్కుమ్మ కొద్ది లేని వ్యక్తిని హత్య చేసి వస్తాడు. అదేవిధంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా, ఆ రోజు వాడు సుపారీ తీసుకుంది వాడి జీవనాధారం కోసం, ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోస్టింగ్ల కోసం, ఏ పాపం పుణ్యం తెలియకుండా వారికి అన్ని విషయాలు తెలిసినప్పటికీ, చట్టం వారికి తెలిసినప్పటికీ నిజాలు చెప్పలేక అబద్ధం చేయలేక వారు పడుతున్నటువంటి మానసిక వేదన చూసే ఎవరికైనా కనపడతా ఉంది. పోలీస్ దర్పం, ఆ సింహాలో ధరించినటువంటి దర్పం డిపార్ట్మెంట్ లో ఈరోజు లేదు, ఆ మాటలో ఆ గంభీరత్వం లేదు. ఒక బుకాయింపు, ఒక బుకాయింపు మాత్రమే ఉంది తప్ప ఒక నిజాయితీతో కూడినటువంటి ఎస్ చట్టాన్ని ధర్మాన్ని కాపాడేటువంటి సింహం పోలీస్ అనేటువంటి దర్పం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలీస్ లో కనపట్టలేదు. ఇది కేవలం ఇదిగో ఇలాంటివన్నీ కూడా జరగబోతా ఉన్నాయి, ఇలాంటి వాటి ద్వారా ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నారు. ప్రజానీకం కూడా అప్రమత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు, ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడే కాదు రాజనీతిజ్ఞుడు. ఒక రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే శాంతి భద్రతలు ఎంత అవసరమో, ఒక పెట్టుబడులు తర రావాలంటే, ఒక అభివృద్ధి జరగాలంటే, ఒక పరిశ్రమ ఏర్పడాలంటే శాంతి భద్రతలు, శాంతి భద్రతలు ఎంత ముఖ్యమో, ఆ ప్రాంత ప్రజానీకం యొక్క సహకారం ఎంత ముఖ్యమో తెలిసినటువంటి వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అల్లర్లు జరగకూడదు, ఈ రాష్ట్రంలో అరాచకం తలెత్తకూడదు అనేటువంటి మహా తలంపుతోటి ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి ఒక పిలిపించారు. శాంతి భద్రతల్ని ఎక్కడా కూడా ఎవరు ఉల్లంఘించొద్దు, శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమాలు తెలియజేసే హక్కులు మనకున్నాయి, ఆరోపణల్లో మాత్రమే ప్రజానీకం ఉండండి. నేను అగ్ని పునీతుండీ బయటకు వస్తాను, నా మీద మోపబడింది, నేరం కాదు అబద్ధం, దీనికి ఎక్కడ రుజువులు లేవు అంటే అబద్ధం ఉండి రుజువు లేకపోవటం కాదు, నేరం ఉండి రుజువు లేకపోవటం కాదు, ఇది అసలు నేరమే కాదు, వాళ్ళు కావాలని చేస్తున్న డ్రామా, దీనిలో నుంచి నేను బయటకు వస్తానని చెప్తున్నారు. అది అంగళ్ళ కేసైనా, పొంగనూరు కేసైనా, లేదు అమరావతి రిలీఫ్ వస్తే ఇమీడియట్ గా ఆ కేసును తీసుకొని అక్కడికక్కడే సర్వ్ చేస్తారు, పీటీ వారెంట్స్ లేకపోతే ఏదో సంథింగ్ టెక్నికల్ గా అనేటువంటి ఒక చర్చ మీ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఆ డౌట్స్ ఉన్నాయా మీకు? మేమంతా దానికి సిద్ధంగానే ఉన్నామండి, మేము ఆలోచన చేస్తా ఉన్నాం. అలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యే అవకాశం 100% ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇంకా టైం లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రేదో చేసుకొని పోవాలి, లేకపోతే అది ఏమీ చేయలేకపోయాను, చంద్రబాబు నాయుడు గారి గోరు కూడా దాకలేకపోయాను అనే అవమాన భారంతో బతకడం కష్టం కాబట్టి ఈ లోపు ఏదో ఒకటి చేయాలనే తలంపుతోటి నానా రకాల తప్పులు చేస్తా ఉన్నాడు. ఖచ్చితంగా దీన్ని కూడా మరో తప్పు చేసేదానికి అవకాశం ఉంది, దాన్ని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం, కానీ అవకాశాలు అయితే మెండుగానే ఉన్నాయి అనేటువంటిది. ఒక్క నిమిషం శ్రీనివాసరెడ్డి గారు, మళ్ళీ